హాయ్, వెల్కమ్ టు సౌమ్యా హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే దేని గురించి అంటే, చాలామందికి ఏమవుతుంది ఈ మధ్యకాలంలో అంటే డ్రైనెస్ ఎక్కువైపోతుంది. ఈ చలికాలం, రెయినీ సీజన్, వింటర్ సీజన్లో హ్యాండ్స్, లెగ్స్ అనేది చాలా డ్రై అవుతుందన్నమాట. నెక్ మెడ మీద కానీ, మెడ వెనక కానీ చాలా డ్రై అవుతూ ఉంటుంది. సో దీనికోసం ఏం చేయొచ్చు అంటే, మనకు ఒక బాడీ స్క్రబ్ లాగా ఇది యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫేస్కి కూడా వాడచ్చు. నార్మల్ మనం స్నానంకి వెళ్ళే ఒక 15-20 మినిట్స్ కూడా మనం వాష్రూమ్లోనే చేసుకోవచ్చు. ఇది ఏం లేదు, మనకు మన ఆల్మండ్స్ అని ప్రతి చోట దొరుకుతున్నాయి అన్నమాట. బాదం పప్పు తీసుకొని అవి బాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. కొంచెం గ్రాన్యూల్స్ ఉండేటట్టు పౌడర్గా చేసుకోవాలి. ఆ పౌడర్ అయినది మీరు ఒక కంటైనర్లో పెట్టుకొని మీరు వాష్రూమ్లోనే ఉంచేసుకోండి. అట్లీస్ట్ వీక్కి ట్వైస్ అనే ట్రై చేయండి. ఇది ప్రాసెస్ని మాత్రం కంపల్సరీ వీక్లీ ట్వైస్ వాడి చూడండి. ఏంటి అంటే, బాదం పౌడర్, బాదం మనము ఇంట్లో తీసుకొని డ్రై రోస్ట్ ఏది చేయక్కర్లేదు, నానపెట్టక్కర్లేదు. జస్ట్ బాదం తీసుకొని అది బాగా మిక్సీ చేసిన తర్వాత గ్రాన్యూల్స్గా ఉంటుంది కదా, అది తీసుకొని ఆ బాదం పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకొని, ఎంతైతే బాదం పౌడర్ తీసుకున్నామో అంత అలోవెరా జెల్ తీసుకోవాలన్నమాట. కలబంద గుజ్జు ఒక టేబుల్ స్పూన్, క్రష్డ్ ఆల్మండ్ పౌడర్ తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్, అలోవెరా తీసుకోవాలి. రెండు మిక్స్ చేసి మీకు ఎక్కడైతే డ్రైగా, ఫ్లేకీగా మీకు స్కిన్ అనిపిస్తుందో ఆ ఏరియాలో స్క్రబ్ చేయండి. ఒకవేళ హ్యాండ్స్ అయితే హ్యాండ్స్, లెగ్స్ అయితే లెగ్స్, అలా ఒక బాడీ స్క్రబ్గా వాడి చూడండి. దీనివల్ల డ్రైనెస్ అనేది పోయి హ్యాండ్స్, లెగ్స్ అనేది వెల్ మాయిశ్చరైజ్డ్గా, సాఫ్ట్గా, బేబీ స్కిన్ లాగా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయడం వల్ల మీకు స్కిన్ అనేది మృదువుగా ఉంటుంది. ఈ చలికాలంలో డ్రై అయిపోయి పగిలిపోతూ ఉంటాయి, అలా పలక్కుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది అన్నమాట ఇలా ట్రై చేయడం వల్ల. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.